సార్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఈ రెండింటి విషయాలకు వస్తే ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ని అసలు మీరు, ఐఎమ్ ష్యూర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక లెక్కేసుకొని ఉంటారు, ఇదో 10 ఏళ్ళు 15 ఏళ్ళు సంథింగ్, బట్ 4.5 ఇయర్స్లోనే మోర్ దెన్ 60% కంప్లీట్ అవ్వడానికి, ఐ డోంట్ నో 60 or 70, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ కంప్లీట్ అవ్వడానికి ఇస్ ఇట్ దట్ ప్రాక్టికలీ పాసిబుల్ అండి? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ? అంటే ఒకటి, అది బేసికల్లీ కేసీఆర్ గారి కమిట్మెంట్. వారు ఏంటంటే, ఏదో ఒక టార్గెట్ లేకపోతే మనం పనిచేయం. హీ ఫీల్స్ దట్ మనిషికి ఒత్తిడి ఉండాలి, నెత్తి మీద ప్రెషర్ ఉంటేనే పనిచేస్తారు అని. వాస్తవానికి అవసరం లేదు, మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆయన ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడు, నేను ఓట్లే అడుగా అన్నాడు. ఆ భయానికి ఎమ్మెల్యేలు అధికారులు ఎక్కడి వాళ్ళు అక్కడ పరుగులెత్తి పనిచేసారు కదా. అంటే ఈ వాంట్స్ దట్ డెలివరీ షుడ్ హ్యాపెన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎలక్షన్ కమిట్మెంట్, నార్ ఇట్ ఈస్ ఎ కంపల్సరీ థింగ్. 60 ఏళ్ళ నుంచి కానీ నేను ప్రజలు నేను 4 ఏళ్ళలో చేస్తామని కూడా ఆశించారు. కానీ ఆయన నిజంగా ఈ ప్రజలకు చేయాలనే తపన ఉన్న నాయకుడు కనుక మా అందరి మీద ప్రెషర్ ఉండాలి కదా. ఓట్లు అడగాని తనని వరకు ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే, ఏ మంత్రికి ఆ మంత్రి అమ్మో అని తల్లడిల్తుంటారు, తనలాడుతుంటారు. అండ్ సీఎం గారు ఇంకోవైపు ప్రతి క్యాబినెట్లో తోముడే, ప్రతి మీటింగ్లో ఎమ్మెల్యే కనబడేటప్పుడల్లా నీదేం దాకొచ్చిందని అడగడమే. రెగ్యులర్గా రివ్యూలు చేస్తే కూడా జనరల్గా చీఫ్ మినిస్టర్స్ ఏం చేస్తారంటే ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి రివ్యూ చేస్తారు డిపార్ట్మెంట్. ఈ సీఎం గారిది తేడా ఏంటంటే, ఐఏఎస్తో చేయడు, కింద ఉండే మండలంలో ఉండే ఏఈతో రివ్యూ చేస్తాడు. ఈ విల్ టాక్ టు ఏ విఆర్ఓ, ఈ విల్ టాక్ కలెక్టర్లతో మాట్లాడాడు ఆయన, అవసరమైతే సర్వేయర్తో మాట్లాడతాడు, విఆర్ఓతో మాట్లాడతాడు. గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని, ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ ఇస్తాడు. దట్ ఈస్ ద సక్సెస్, అక్కడ సక్సెస్. సో పొలిటికల్ విల్ అనేది ఉంటే నిజంగా ఏదైనా జరుగుతుంది అని మీరు చెప్పగలుగుతారు? 100% విల్ ఉంటే ఒకరోజు ఎనుకో ముందు కొంత కొన్ని సందర్భాల్లో ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా సాధ్యమవుతుంది. సో ప్రతిపక్షాలు ఇప్పుడు చేస్తున్న ఆరోపణలను పక్కన పెట్టి, అసలు ఈవెన్ ఎవ్రీడే వాళ్ళు చేస్తున్న రోడ్ షోస్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న మీటింగ్స్ కావచ్చు, ప్రతి చోట వాళ్ళు చెప్పేది ఏంటంటే అభివృద్ధి జరగలేదని. ఇందాక మీకు అన్న పాయింట్ సేమ్ పాయింట్, అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరగలేదని. బట్ ఒకటి సార్, అభివృద్ధి జరిగింది అని మీరు చెప్తున్నారు, బట్ డీటెయిల్డ్గా మీరు ఎక్కడ చెప్తున్నారు, ఏ చోట కూడా? అంటే ఈ ఫలానా జిల్లాలో ఇన్ని 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 చెరువులు తెచ్చాము, లేకపోతే ఇంతమందికి మేము వాటర్ ఇచ్చాము, ఇన్ని ఇల్లు కట్టించాము అని, వేర్ ఇస్ దట్ స్టాటిస్టికల్ డేటా? ఒకటండి, అభివృద్ధి చేసినాము చేయలేదు డేటా ఇవన్నీ మనకు అవసరం మాట్లాడుకోవడానికి. అవి ప్రజల అనుభవంలో ఉన్నాయి. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ డే, వీ డోంట్ నీడ్ టు టెల్ దెమ్. మనం పోయి వాళ్ళ చెవుల ముందు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ మా చెవుల్లో పువ్వులు పెట్టగలుగుతారు, మా మీద విమర్శలు చేయగలుగుతారు, వాళ్ళ చెవుల్లో వాళ్ళు పువ్వులు పెట్టగలుగుతారు, కానీ ప్రజల కళ్ళకు గంటలు కట్టలేరు కదా. 24 గంటల కరెంటు ఒక అనుభవంలో ఉన్నటువంటి ప్రతి సోదరిమని, ప్రతి రైతుకు కూడా ఇట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే. అండ్ అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో నల్లా నీళ్ళు వస్తున్నాయి, దట్ ఈస్ దేర్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆ స్వీయ అనుభవంలో వాళ్ళకి అది ఉన్నది. ప్రతి గ్రామానికి వెళ్ళే రహదారి బ్యూటిఫుల్గా ఈరోజు బ్రహ్మాండంగా, మండల కేంద్రానికి డబుల్ రోడ్డు, జిల్లా కేంద్రానికి 4-లైన్ రోడ్డు, ప్రతి గ్రామానికి నున్నటి బీటీ రోడ్లే వాళ్ళ కళ్ళ ముందు ప్రతిరోజు ఆ రోడ్డు మీద ప్రయాణించేటువంటి ప్రయాణికులకు స్వీయ అనుభవంలో ఉన్నాయి. లైక్ వైజ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఒక ఎరువు బస్తా కోసం చాంతాడంత లైన్ కడితే కానీ మందు బస్తా దొరికేది కాదు. కానీ ఈరోజు కొరత లేకుండా 4.5 సంవత్సరాలుగా ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, అదనపు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే లంచం ఇస్తే తప్ప ఆ ప్రభుత్వంలో వచ్చేది కాదు. ఈరోజు బిస్కెట్లలాగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడంటే అక్కడ వస్తున్నాయి. ఆ ప్రభుత్వ హయాంలో యాసంగి పంట పండాలంటే మోటార్ కాలకుండా ఏ రైతుకు పంట పండేది కాదు. కానీ ఈరోజు క్వాలిటీ పవర్ ఇవ్వడం వల్ల మోటార్లు కాలకుండా, రైతు మీద అదనపు భారం పడకుండా పంట పండుతుంది. ఇది రైతు యొక్క స్వీయ అనుభవంలో ఉంది. ఆ రోజు బ్యాంకు చుట్టూ తిరిగితే అప్పులు రాలేదు. ఈరోజు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా గ్రామంలోకే అధికారులు వచ్చి పెట్టుబడి సహాయం కింద 8,000 రూపాయలు మందు బస్తాలకో కూళ్ళకో నాట్లకో 8,000 రూపాయలు వచ్చి రైతు చేతిలో పెట్టిన అనుభవం రైతు చేతిలో ఉంది. దీనికి ప్రచారం పెద్దగా ఏం అవసరం ఉంటుంది? సో మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడల్లా జస్ట్ రీట్రేట్ చేస్తున్నారు అంతే. ఇట్ ఈస్ ఎవ్రీ డే దేర్ ఎక్స్పీరియన్స్. సో యు ఆర్ జస్ట్ రీట్రేట్ ఇక్కడ కొంచెం చెప్తూ ఉంటాం ఆ విషయాలు. ఆ రోజు ఎట్లుండే, ఈ రోజు ఏముంది అనేటువంటిది వీ విల్ ట్రై టు రిమైండ్ దెమ్. ఓకే సార్, సోనియా గాంధీ గారు అన్న మాటల్ని మీరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారండి? ఎస్పెషలీ ఆవిడ ఒక మాట అన్నారు, నేను తెలంగాణ ఇచ్చాను, తెలంగాణ తీసుకొచ్చాను, 4.5 ఏళ్ళతో ఇక్కడికి వస్తే ఈ ప్రజలందరినీ చూస్తే నాకు కడుపు తొరుక్కుపోతుంది, నాకు బాధగా ఉంది. ఇది పొలిటికల్ సెంటిమెంటల్ డైలాగ్. ఎందుకంటున్నా అంటే తెలంగాణ మీరు ఇవ్వలే, ప్రజలు లాక్కున్నారు, ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది?
2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆ రోజు ఢిల్లీలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టారు. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ ఇవ్వంది కాంగ్రెసే కదా, 5 ఏళ్లలో ఇవ్వలేదు కదా. ఇవ్వకపోగా మా ఎమ్మెల్యేలను అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసి అసలు టీఆర్ఎస్ పార్టీనే ఫినిష్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తెలంగాణ అంటే 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు. ఏం తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్ బీడియా అని మాట్లాడిండు. సో అట్లా హెకిల్ చేసిండు మమ్మల్ని ఆ రోజు, కానీ దే హ్యావ్ నాట్ గివెన్. ఎప్పుడు ఇచ్చారు తెలంగాణ? ఇదే రోజు, ఈరోజు నవంబర్ 29 కేసీఆర్ గారు ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించినటువంటి దినం, తెలంగాణ ఉద్యమానికి ఒక చాలా కీలకమైనటువంటి రోజు ఇవాళటి రోజు, మలుపు దిప్పింది ఉద్యమాన్ని. ఇగో ఈరోజు ప్రారంభించిన దీక్ష అయితే నా శవయాత్ర లేకపోతే జైత్రయాత్ర అనేటువంటి మాట చెప్పి ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాడు కేసీఆర్. నిజంగా అది జైత్రయాత్ర అయింది. ఆ రోజు డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం గారు ఇచ్చిన ప్రకటన ఏంటి? కేసీఆర్ గారు మీ దీక్ష విరమించండి, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. అంటే ఇది కాంగ్రెస్ ఇచ్చినట్ట కేసీఆర్ తెచ్చినట్ట. ఆ దీక్షే జరగకపోతే ఆ ప్రకటన రాత్రి వచ్చేదా? సో ఈ తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. 1, 2, సోనియా గాంధీ గారు కడుపు తరక్కుపోతుంది అన్నారు. ఎందుకు తరక్కుపోతుంది? 24 గంటల కరెంట్ ఇచ్చినందుక, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినందుక, రైతు బంద్ ఇచ్చినందుక, రైతు భీమా ఇచ్చినందుక, ఇవన్నీ ఒక ఎత్తు. దేశ స్థాయిలో స్వామినాథన్ గారు ఈజ్ ద మోస్ట్ క్రెడిబుల్ మ్యాన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. ఆయన వ్యవసాయానికి బాగా పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి అవార్డు ఇచ్చారు. ఈ దేశంలో ఉండే ప్రముఖమైనటువంటి సంస్థలు ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ఎకనామిక్ టైమ్స్ కానీ, ఇండియా టుడే కానీ అనేక సంస్థలు బెస్ట్ సీఎం అవార్డు ఇచ్చారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు మనం చేపట్టిన మిషన్ కాకతీయను ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్గా కేంద్ర మంత్రి ఉమాభారతి గారు దేశమంతా దీన్ని అమలు చేయండి అని చెప్తే ఒక మహారాష్ట్ర, ఒక బుందేల్ఖండ్, అనేక రాష్ట్రాలు దీన్ని అమలు చేశాయి. మ్యాక్సెసే అవార్డు గ్రహీత, వాటర్మెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజేందర్ సింగ్ ఆయన బర్త్డేను తెలంగాణ చెరువు కట్ట మీద చేసుకొని మనని అభినందించిపోయాడు. ఇక్రిశాట్ అభినందించింది. నాప్కాన్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, నాబార్డ్ యొక్క సంస్థ నాప్కాన్స్ మిషన్ కాకతీయ వల్ల జరిగిన లాభాలను చెప్పి ఒక బుక్లెటే ప్రింట్ చేసి మనల్ని అభినందించిపోయింది. లైక్ ఈ ప్రభుత్వం చేసే షీ టీమ్స్, మనం చేపట్టిన షీ టీమ్స్ను బెంగళూరు పోలీసులు వచ్చి ఇది ఎలా చేస్తున్నారో మన దగ్గర చూసి నేర్చుకొని దీన్ని బెంగళూరులో అమలు చేస్తున్నారు. మనం చేపట్టిన మిషన్ భగీరథ బాగుందని చెప్పి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేనిఫెస్టోలో పెట్టుకొని మేము కూడా అధికారంలోకి వస్తే తెలంగాణలాగా ఇంటింటికి నల్లబెడతాం, మంచినీళ్ళు ఇస్తాము అంటున్నారు. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ప్రతి వినియోగదారుడికి, రైతుకు 24 గంటల నాణ్యమైన పవర్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా చెప్తే కొన్ని 100 చెప్పగలుగుతానే. సో ఇవన్నీ చేసినందుకు వారి కడుపు తరక్కుపోతుందా? పొలిటికల్ డైలాగ్. ఏమైనా ప్రజలను సెంటిమెంట్గా కదిలిచ్చి 4 ఓట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం. నేను కూడా పొలిటికల్గా చెప్పొచ్చు, అయ్యో తెలంగాణలో అధికారంలో లేమని వాడి కడుపు తరక్కపోతుందా, రేపు కూడా మళ్ళీ అధికారంలోకి రామని అర్థమై కడుపు తరక్కపోతుందా, కేసీఆర్ లాంటి మంచి నాయకుడు లేడని కడుపు తరక్కపో, ఇలా నేను 100 చెప్పగలుగుతానండి. సో ఇట్స్ ఆల్ పొలిటికల్ థింగ్స్, బట్ పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముంది, ఈరోజు ఏముంది, తెలంగాణ ఎట్లా వచ్చింది, మనం ఎన్ని మాట్లాడుకున్నా మనకంటే తెలివైనటువంటి వాళ్ళు ప్రజలు, దే నో వెరీ వెల్. సార్, మిషన్ కాకతీయ పథకం ద్వారా ఎన్ని చెరువులు యాక్చువల్గా మీరు రిట్రీవ్ చేద్దాం అనుకున్నారు? ఇప్పటివరకు ఎన్ని చేశారు, ఇంకెన్ని చేయాలి? దాదాపుగా తెలంగాణలో 46,000 చెరువులు ఉన్నాయి. ఇప్పటికీ 35,000 పైగా చెరువులు మేము పనులు చేపట్టాం. ఆల్మోస్ట్ 25,000 చెరువులు పనులు పూర్తయినాయి, మిగతాయి వివిధ దశల్లో ఉన్నాయి. బట్ నంబర్ వైజ్ ఇట్లా ఉంది, బట్ క్వాంటిటీ వైజ్ చూసినప్పుడు 80% వర్క్ ఈజ్ డన్. అంటే పెద్ద చెరువులు, ఎక్కువ ఆయకట్టున్న చెరువులను మొదటి దశలో తీసాం. ఇప్పుడు ఏమైనా మిగిలినవి ఉంటే చిన్న చిన్నవి మిగిలినవి చాలా వరకు. సార్, మీరందరూ ఏమన్నా మీకు ఏమన్నా ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ ఉందా? నాకు అర్థం కాదు. హౌ ఇస్ దిస్ మిషన్ భగీరథ పాసిబుల్? ఎక్సలెన్స్ కాళేశ్వరం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే పీపుల్ ఆర్ సేయింగ్ అదొక వండర్, దట్ ఈస్ అ వండర్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటిది ఒకటి ప్రాజెక్టే లేదు అని అంటున్నారు. సో దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఇప్పుడు మనిషికి నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టు, ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఆ ఉద్యమ స్ఫూర్తి పరిపాలనలో కూడా కొనసాగింది.
ఇవాళ కేసీఆర్ గారు మాకు ఆ టార్గెట్లు పెట్టి మాతో పనిచేయించారు. వారి రివ్యూస్, వారి టార్గెట్స్ కూడా డెఫినెట్గా మా మీద ఉంటాయి. మేము కూడా ఉద్యమాల్లో నుంచి వారి నాయకత్వంలో ఎదిగిన వాళ్ళం కనుక డెఫినెట్గా ఆ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకొని పనిచేస్తాం. ఇవాళ మీరు నేను మనకు మనం చెప్పుకోవడం కాదు, ఈ దేశానికి ఇరిగేషన్ రంగంలో అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్, దాని చైర్మన్ మసూద్ హుస్సేన్ గారు అని ఉంటారు. ప్రాజెక్టుకు అనుమతుల కోసం మేము దరఖాస్తు చేసినప్పుడు వాళ్ళు సైట్ విజిట్కి వస్తారు. సిడబ్ల్యూసీ చైర్మన్, డైరెక్టర్స్, మెంబర్స్ అందరు కూడా వస్తారు. ఆఫ్టర్ సీయింగ్ ద ప్రాజెక్ట్, ఆఫ్టర్ సీయింగ్ ద వర్క్, ఆయన 2 రోజులు మొత్తం తిరిగి వెళ్ళేటప్పుడు నేను కటిసిగా కలిశాను. సో అప్పుడు వారు నాతో అన్నది ఏంటంటే, రావు గారు నిజంగా ఇది అద్భుతం, దేశానికే మేము నేర్పిస్తాం అనుకుంటాం, కానీ ఇవాళ నేను ఒక చైర్మన్గా చెప్తున్నా, మేము నేర్చుకున్నాం ఇక్కడ అని ఒక మాట అన్నాడు. దేశవ్యాప్తంగా ఉండే మా ఇంజనీర్లను మీరు అనుమతిస్తే నేను ఇక్కడికి పంపిస్తా, వాళ్ళు వచ్చి చూసి నేర్చుకుంటారు, ఇది మాకు ఒక ఎక్స్పీరియన్సు, ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడ ఉండదు, అసలు ఇంత వేగంగా జరుగుద్దని కలలో కూడా ఊహించమని చెప్తారే, విత్ ప్లెజర్ సార్, అది మా గౌరవం, మా గర్వం, మీరు పంపండి సార్, మా తెలంగాణ ప్రజల గర్వానికి గర్వపడతారు, మీరు పంపండి అన్నాను. అంటే 3 దఫాలుగా ఈ దేశంలో ఉండే సిడబ్ల్యూసి ఇంజనీర్లు వస్తే మేము ఆతిథ్యం ఇచ్చి 3 రోజులు ఆ ప్రాజెక్ట్ చూపించాం. సో దట్ ఈస్ ద వర్క్ వీ హ్యావ్ డన్. ఇది మనం కాదు, సిడబ్ల్యూసి లాంటి ఒక చైర్మను, దాని మెంబర్స్ దాన్ని గుర్తించి మనని అభినందించిందంటే మన ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది. ఇప్పుడు గడ్కరీ గారు మహారాష్ట్రలో ఒక సమావేశం జరిగేటప్పుడు, తర్వాత ఉమాభారతి గారు, తర్వాత వచ్చిన గడ్కరీ గారు, మహారాష్ట్ర ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర ఇంజనీర్లతోని, మహారాష్ట్ర మినిస్టర్తోని ఒక రివ్యూ సమావేశం చేసేటప్పుడు ఆ రివ్యూలో అన్నారట, వారు అఫీషియల్ రివ్యూలో, సి తెలంగాణకు దేకో కైసా కామ్ కర్ రే, వాన్ జాకే ఆప్ సీఖనా చాహియే, ఓ మంత్రి కైసా కామ్ కర్ రే, ఉన్క ఇంజనీర్స్ కైసా కామ్ కర్ రే, ఆప్ లోగ్ ఐసా కైసా కర్ రే, వాన్ జాకే సీఖో దేకో ఉన్కే పాస్ యు గో అండ్ లర్న్ అని చెప్పి, దేశంలో ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు, ఒక కేంద్ర మంత్రి గడ్కరీ గారు వారి మహారాష్ట్ర సమావేశంలో మనల్ని మెచ్చుకున్నారంటే మనం ఎట్లా పనిచేస్తున్నాం అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సార్, గజ్వేల్లో ఉన్న కోమటి బండ అంత ఎత్తులో ఉంది, గజ్వేల్ గ్రిడ్ అని, అసలు అంత ఎత్తు నుంచి అసలు నీళ్లు పంపించి అక్కడి నుంచి పంపింగ్ చేయించడం, హౌ వాజ్ దట్ పాసిబుల్? అంటే ఆ కాన్సెప్ట్ కేసీఆర్ గారిది. బేసిక్గా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లోయర్ మానే డ్యామ్ నుంచి సిద్దిపేటకు నీళ్లు తెచ్చేటప్పుడు ఆ గుట్ట మీదకి తీసుకొచ్చి ఆ గ్రావిటీ ద్వారా ప్రతి గ్రామంలో ఉండే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు అక్కడి నుంచి ఇంటింటికి నల్లలో వెళ్ళడం, అది సక్సెస్ అయింది 10 సంవత్సరాల పాటు. ఆ ఎక్స్పీరియన్స్ను రాష్ట్రం మొత్తం రిపీట్ చేసినారు కేసీఆర్ గారు. సో ప్రతి గ్రామంలో పంపు మోటార్ ద్వారా నడపాలంటే ఒక మోటార్ కాలిపోతుంది, మెయింటెనెన్స్ పాసిబుల్ కాదు, ఎవ్రీడే ఆ సమస్యలను అడ్రస్ చేయగలిగే మెకానిజం మన దగ్గర ఉండదు, ఆ ఓనర్షిప్ మన దగ్గర ఉండదు. అలాంటి గుట్ట ఎక్కించి అక్కడ నుంచి నియోజకవర్గం అంతా పోయినప్పుడు ఒక్క మోటార్ మాత్రమే ఆ గుట్టను ఎక్కిస్తుంది. ఆ ఒక్క మోటార్ను మెయింటైన్ చేయడానికి ఒక ఇంజనీర్ పెడితే మెయింటెనెన్స్ ప్రాపర్గా జరిగి నియోజకవర్గం మొత్తం కూడా నీళ్ళు పోతాయి. కానీ ప్రతి ఊరుకు పంపింగ్ సిస్టము, ప్రతి ఊరికి మోటార్ పెడితే ఆ ఊరూరికి కరెంట్ ఉందా లేదా, మోటార్ గాలిందా, స్టార్టర్ గాలిందా, నీళ్లు పోతున్నాయా లేవా చూడాలంటే ప్రాక్టికల్గా సమస్యలు వచ్చి సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. సో ఇట్లా ఆయా నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో ఉండే ఎత్తైన ప్రాంతం మీదకి మనం నీళ్ళు ఎక్కించి అక్కడి నుంచి గ్రావిటీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్తే సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, నడుస్తుంది అనేటువంటి స్వీయ అనుభవంలో నుంచి కేసీఆర్ గారు రూపకల్పించారు. సార్, మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత కలిసికట్టుగా ఉంటూ ఎస్పెషలీ స్టేట్ కోసం వర్క్ చేస్తుంటే మీకు అస్సలు ఏమాత్రం ఇష్టం లేని ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు మీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, మీకు కేటీఆర్ గారికి మధ్య, వాట్ ఈస్ దిస్ సార్, వై, హౌ డూ యూ ఫీల్ వెన్ ఎవర్ పీపుల్ ఆస్క్ యూ దట్ క్వశ్చన్? ఇది ఏంటంటే, వాళ్ళకి ఏమైందమ్మా, ఏమైంది సిస్టర్, బేసిక్గా వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ను క్రియేట్ చేసి ఏదో కొంత లబ్ధి పొందాలి, ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, ఏమైనా ఈ రకంగా మాట్లాడడం ద్వారా వీళ్ళను ఇబ్బంది పెట్టి కొంత 4 ఓట్లు సంపాదించాలనేటువంటి ఒక ప్రయత్నం. ఇదేమి కొత్తగా వచ్చింది కాదు, 20 ఏళ్ళుగా మేము చూస్తాం, 2001 నుంచి వింటున్నటువంటిదే. సరే, మేము నవ్వుకుంటాం, మేము చేయవలసిన పనిని మేము చెప్పదలిసిందని స్పష్టంగా చెప్పుకుంటూ ఇలా రాష్ట్రం కోసం, ప్రజల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, రేపు కూడా పనిచేస్తూనే ఉంటాం. సరే, ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి? 90 నుంచి 100 సీట్లు వస్తాయని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్పారు. వీళ్ళు ఎంత ఆర్భాటం చేసినా, వీళ్ళు ఎంత ప్రచారం చేసినా డెఫినెట్గా 90+ అరౌండ్ 100 సీట్స్తో టీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుంది. పక్కా. ఓకే, ఎన్నికల్లో గెలుస్తారు సార్, గెలిచాక నెక్స్ట్ ఎజెండా ఏముండబోతుంది? అంటే మీరు ఎన్నో పనులు స్టార్ట్ చేశారు, కొన్ని సగానికి వచ్చాయి, కొన్ని 75% అయిపోయాయి. కోటి ఎకరాల మాగానిగా తెలంగాణను మార్చేది మా బేసిక్గా ఉంటుంది.
ఇంటింటికి నల్లాది 80-90% అయిపోయింది, ఆ మిగిలిన 10-20% పూర్తి చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలి. సీఎం గారు పదే పదే చెప్తుంటారు. వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీలు ముస్లిం మైనారిటీలను పైకి తీసుకొచ్చి ఆ కుటుంబాల్లో వెలుతురు నింపినప్పుడే ఇది బంగారు తెలంగాణ అవుతుంది. అప్పుల ఊబులో నుంచి రైతుల్ని బయటకు తీసుకొచ్చి వాళ్లకు, రైతులు వ్యవసాయం చేయడానికి ఇష్టపడాలి, రైతు ఆత్మహత్యలు ఆగి రైతులు వ్యవసాయం లాభసాటిగా మార్చినప్పుడే అది బంగారు తెలంగాణ అవుతుంది. విద్యలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ హెల్త్ ఫెసిలిటీస్, పేద ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి, పేదవారికి కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తీసుకురావాలి, అభివృద్ధి రేటులో రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలి, అన్ని పారామీటర్స్లో కూడా ఈ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉండాలి. ఇది ఇటువైపు మా యొక్క ప్రయత్నం ఉంటుంది. తెలంగాణ ప్రజలకి మీరు ఆఖరిగా చెప్పే మాట బిఫోర్ కటింగ్ ఇన్ టు ఎలక్షన్స్, 7th ఎలక్షన్ ఓట్లు వేయడానికి వెళ్తున్నారు, ఎస్పెషల్లీ అర్బన్ పీపుల్ అయితే చాలా తక్కువ మంది ఓట్లు వేస్తారండి, ఐ థింక్ వీ నీడ్ టు మోటివేట్ దెమ్ మోర్. సో ఈసారి ఎలక్షన్స్కి మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలు నేను కోరేది ఒక్కటే, ముఖ్యంగా ఆలోచించాలి. ఓటు అనేది చాలా చాలా ముఖ్యమైనది. అభివృద్ధి గెలవాలన్నా, అవకాశవాదం గెలవాలన్నా, ఎవరు ఏంటి, కేసీఆర్ గారికి ఉండే నిబద్ధత ఈ రాష్ట్రం పట్ల ఇంకో నాయకుడికి ఉంటుందా, ఎనీడే కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని మేలు కోరుకుంటాడా, చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటారా, ఒక్కసారి మీరు ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఓటు అనేది కూడా చాలా ముఖ్యం. హైదరాబాద్ ప్రజలు కానీ, జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో ఉండేటువంటి ప్రజలు మీ సమయం వృధానో గంటసేపు లైన్లో నిలబడాలని అనుకోకుండా ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ప్రభుత్వాన్ని, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఓటు హక్కును తప్పకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను. డెమోక్రసీ గొప్పతనం ఏంటంటే నాయకులు మా కేసీఆర్ గారు చెప్తుంటారు, నాయకులు గెలవడమో పార్టీలు గెలవడమో కాదు, ప్రజలు గెలుస్తారు. ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజలు, నగరాల్లో ఉండేటువంటి ప్రజలు, మీరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలు పెంచాలని కోరుతున్నాను. సో ఈసారి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బంగారు తెలంగాణ అన్నది సాకారం అయిపోతుంది? తప్పకుండా సాకారం అవుతుంది. ఇప్పటికే ఆ బంగారు తెలంగాణలో చాలా అడుగులు ముందుకు పడ్డాయి, ఆ పరంపర కొనసాగుతుంది, మనం దగ్గరగా చేరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, విష్ యూ గుడ్ లక్ అండి.